हेलो व्यूअर्स, वेलकम टू लेजेंड ऑनलाइन एंड यूट्यूब क्लासेस। इंडियन पॉलिटी सब्जेक्ट लो भागंगा मन की प्रधानमंत्री गुरिंचि डिस्कस चेस्तुन्नाम। इंदुलो भागंगा मन की प्रीवियस लो 6th पीएम वर की डिस्कस चेसुकुन्नाम। राजीव गांधी 1984 నుండి 89 వరకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నాడు। ఆ 89 లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రద్దైపోయింది। 89 లో మళ్ళీ లోక్‌సభకి ఎలక్షన్స్ జరిగాయి। ఆ లోక్‌సభ ఎన్నికల్లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఇననే మనం విపి సింగ్ అంటాం, విపి సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు। लेजेंड क्लासेस द्वारा मन को अनौंसमेंट अंडी दसरा बतकम्म संदर्भंग लेजेंड द्वारा इच्छिनटुवंटि अनौंसमेंट मंची आफर इदी। 5-in-1 ऐदु कोर्सुलु 200 रूपीस के मात्रमे ऐदु कोर्सुलु अनेवि प्रोवाइड चेयडं जरुगुतुंदी। ई ऐदु कोर्सुलु कलिपि कूडा 200। ऐदु कोर्सुललो फस्ट वन मन की टीएसपीएससी की संबंधी ग्रूप 2 ग्रूप 3 आल पेपर्स की संबंधी अन्नी वीडियो उठाई आल सब्जेक्ट संबंधी। तरवा रेडवे करंट अफेयर्स 2023 को संबंधी करंट अफेयर्स उठाई, अभी अन्नी उद्योग की संबंधी करंट अफेयर्स। नेक्स्ट थर्ड ग्रूप 2 ग्रूप 3 की संबंधी एकानमी, इधर 500 क्वेश्चन विथ एक्सप्लेनेशन अने ओनली एकानमी ने मनम 299 కి పెట్టిన సందర్భాలు ఉన్నాయి। ఓన్లీ కరెంట్ అఫైర్స్ 299 పెట్టినాము, అవన్నీ కలిపి ఓన్లీ 200 కే ఇస్తున్నాం। ఇందులో ఫోర్త్ వన్ ఏంటంటే ర్యాపిడ్ రివిజన్। ఈ ర్యాపిడ్ రివిజన్ గ్రూప్ 2 కి సంబంధించి డైలీ టాపిక్ వైస్ ఎగ్జామ్స్ అనేవి అందులో కండక్ట్ చేసినాము, అదే రికార్డింగ్స్ అనేవి ఉన్నాయి। నాలుగు ఇండియన్ హిస్టరీ 1000 క్వశ్చన్స్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉన్నది। ఇవి ఐదు కలిపి కూడా ఓన్లీ 200 కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది। ఈ 200 కి ఇచ్చినటువంటి దాని యొక్క వాలిడిటీ 6 మంత్స్ వరకు మీకు ఎప్పుడైనా కూడా అది వినడానికి అవకాశం ఉంటది। ఇప్పుడు మీరు ఉపయోగించుకునే ఈ 5-in-1 అనేటువంటి ఆఫర్ కేవలం రేపు ఎల్లుండి వరకు మాత్రమే ఉంటుంది। ఇది మీరు తప్పకుండా యూజ్ చేసుకొని ఇతరులకి తెలియజేయాలి। ఇందులో వచ్చేటువంటి ప్రతిదీ కూడా చాలా మంచి కంటెంట్, కాబట్టి మధు సార్ గారు తర్వాత సాయి కుమార్ సార్ గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ రివిజన్ లో దాదాపుగా అందరూ ఫ్యాకల్టీ కూడా అందించినటువంటివి ఇందులో ఉంటాయి। ఇది ఆఫర్ కి సంబంధించింది। విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలము 1989 నుండి 1990 వరకు విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలం। వీళ్ళంతా కూడా తక్కువ కాలమే ఉంటారండి, ఎందుకంటే కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా, బీజేపీ సపోర్ట్ లేకుండా చిన్న చిన్న పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలుగా ఏర్పాటు అయ్యి గవర్నమెంట్ను ప్రారంభించుకుంటాయి। కానీ మళ్ళీ ఏదో రకంగా బీజేపీ గాని కాంగ్రెస్ గాని మద్దతు ఇస్తాము అని చెప్పి మధ్యలో వీళ్ళని మోసగించి మళ్ళీ ఆ పెద్ద పార్టీలో అధికారంలోకి రావడానికి ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళని చిన్న చిన్న పార్టీలను ఉపయోగించుకుంటా। భారతదేశంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 7వ ప్రధానిగా 1989 నుండి 90 వరకు ఉంటాడు। విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి సీఎంగా కూడా చేస్తాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఈ ఉత్తరప్రదేశ్కి సీఎంగా 1982 నుండి 1982 వరకు ఉత్తరప్రదేశ్కి సీఎంగా చేస్తాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్ మనం ఏ గవర్నమెంట్ అనాలండి దీని అంటే నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో దీన్ని పిలవాలండి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్, నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో దీన్ని పిలవాల్సి ఉంటుంది। నేషనల్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో జన మోర్చా, లోక్దల్ పార్టీలు కలిసి నేషనల్ ఫ్రంట్ అని పేరు పెట్టుకున్నాయి। జన మోర్చా అండ్ లోక్దల్ పార్టీ కలిసి నేషనల్ ఫ్రంట్గా ఏర్పడడం అనేది జరిగింది। ఈ నేషనల్ ఫ్రంట్గా ఏర్పడిన జన మోర్చా, జనతాదల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కలిసి మరీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కొంత తీసుకొని బీజేపీ పార్టీ సపోర్ట్ కొంత తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది।
अयिते ई जनमोर्चा पार्टीनी प्रारंभिंचिनटुवंटि व्यक्ति कूडा विश्वनाथ प्रताप सिंग गारे वीपी सिंग गारु जनमोर्चानु स्थापिंचारु లోక్దల్ పార్టీ వ్యవస్థాపకుడు చౌదరి చరణ్ సింగ్ లోక్దల్ పార్టీ వ్యవస్థాపకుడు చౌదరి చరణ్ సింగ్ అనే పేరుతో మనం పిలవాల్సి ఉంటుంది చౌదరి చరణ్ సింగ్ గారు లోక్దల్ పార్టీని ఏర్పాటు చేశారు జనమోర్చని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఏర్పడినటువంటి ఈ పార్టీ ఈ రెండు పార్టీల కలయిక వల్ల నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పడింది ఈ నేషనల్ ఫ్రంట్ ఏర్పడితే దీన్ని ఫస్ట్ సంకీర్ణ ప్రభుత్వము అని పిలవాల్సి ఉంటుంది ఫస్ట్ సంకీర్ణ ప్రభుత్వము మొదటి సంకీర్ణ ప్రభుత్వము అని పిలవాల్సి ఉంటుంది మొదటి సంకీర్ణ ప్రభుత్వం దీన్ని కోయలిషన్ గవర్నమెంట్ అంటాం ఫస్ట్ కోయలిషన్ గవర్నమెంట్ మరి సంకీర్ణ ప్రభుత్వం అని జనతా ప్రభుత్వాన్ని పిలవాలి సార్ జనతా ప్రభుత్వం దగ్గర కూడా సంకీర్ణాన్ని మాట్లాడినాం జనతా ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆ జనతా ప్రభుత్వం నాలుగు పార్టీలు కలిసి కూడా ఉమ్మడి గుర్తుతో పోటీ చేసినాయి కానీ ఇక్కడ పోటీ చేసినటువంటి పార్టీలు ఎవరి గుర్తుతో వాళ్ళు పోటీ చేసుకొని ఎవరి గుర్తుతో వాళ్ళు పోటీ చేసుకొని వీళ్ళంతా సంకీర్ణంగా ఒక ప్రభుత్వంగా ఏర్పడ్డారు వీళ్ళంతా ఒకటే గుర్తుతో పోటీ చేయలేదు ఎవరి గుర్తుతో వాళ్ళు పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సంకీర్ణంగా వీళ్ళు కొన్ని పార్టీలు కలవడం అనేది జరిగింది ఈ సంకీర్ణంగా కలిసినటువంటి దాన్నే మనం ఫస్ట్ కోయలిషన్ గవర్నమెంట్ మొదటి సంకీర్ణ ప్రభుత్వం అని అంటాం మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వాన్ని మనం పిలవాల్సినటువంటి అవసరం ఉండడం జరిగింది ఈ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈయన ప్రభుత్వం ఎంతకాలం కొనసాగిందయ్యా అంటే ఈయన యొక్క గవర్నమెంట్ కేవలం 18 నెలలు మాత్రమే కొనసాగింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్ 18 నెలలు మాత్రమే కొనసాగింది 18 నెలలకి విశ్వాస తీర్మానంలో విశ్వాస 18 నెలలకి విశ్వాస తీర్మానంలో ఓటమి పాలవడం వలన ఓడిపోవడం వలన విశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వలన రాజీనామా చేసిన ఫస్ట్ పిఎం రిజైన్డ్ ఫస్ట్ పిఎం అంటాం రాజీనామా చేసిన ఫస్ట్ పిఎం ఎవరున్నారు అంటే విశ్వనాథ ప్రతాప్ సింగ్ విశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్ల రాజీనామా చేసిన ఫస్ట్ పిఎం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఫస్ట్ పర్సన్ అయితే రాజీనామా చేసిన సెకండ్ పర్సన్ దేవేగౌడ రాజీనామా చేసిన థర్డ్ పర్సన్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి ముగ్గురు వ్యక్తులు రిజైన్ చేశారు ఇప్పటివరకు విశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్ల రాజీనామా చేసిన ఫస్ట్ పర్సన్ విశ్వనాథ్ ప్రతాప్ విశ్వాస తీర్మానం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రెండు గుర్తుపెట్టుకోండి రెండవ పర్సన్ దేవేగౌడ మూడవ పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ విశ్వాస తీర్మానాన్ని జర్మనీ దేశం నుండి తీసుకోవడం జరిగింది విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినది చౌదరి చరణ్ సింగ్ విశ్వాస తీర్మానాన్ని జర్మనీ దేశం నుండి తీసుకున్నాం విశ్వాస తీర్మానానికి భయపడి రాజీనామా చేసినది చౌదరి చరణ్ సింగ్ ఇంకా తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు నా మీద తీర్మానం తీసుకొస్తారేమో అని భయంతో రాజీనామా చేసిన ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ అంటాం కానీ వీళ్ళు విశ్వాస తీర్మానంలో డిస్కషన్ జరిగి వీళ్ళపైన ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఓటింగ్లో ఓడిపోవడం వల్ల రాజీనామా చేయడం జరిగింది అందులో ఫస్ట్ పర్సన్ విపి సింగ్ అన్నం సెకండ్ పర్సన్ దేవేగౌడ థర్డ్ పర్సన్ మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు విశ్వాస తీర్మానంలో ఓడిపోయి రాజీనామా చేశారు అయితే ఇక్కడ విశ్వాస తీర్మానంలో ఈ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేయడానికి గల రీజన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ప్రధానంగా రెండు రీజన్స్ ఉన్నాయండి ఇక్కడ ఒకటి 1990 సంవత్సరము నుండి ఓబీసీలకి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఓబీసీలకి సంబంధించి సెంట్రల్ జాబ్స్లో 27 శాతం రిజర్వేషన్స్ ఓబీసీలకి ప్రకటిస్తున్నాను అని చెప్పినాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
1990 సంవత్సరంలో ఓబీసీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వబోతాం. రెండవ ఓబీసీ కమిషన్ అని మనం 1978 లో కమిషన్ వేస్తే 1980 లో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్నే బీపీ మండల్ బిందేశ్వర ప్రసాద్ మండల్ కమిషన్, బిందేశ్వర ప్రసాద్ మండల్ కమిషన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ మండల్ కమిషన్ సూచన ప్రకారం 1990 సంవత్సరం నుండి ఓబీసీలకు 27% రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాలలో ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ప్రకటించినాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. అదేవిధంగా ఇక్కడ అయోధ్య వివాదము ఈ అయోధ్య వివాదము మరియు ఓబీసీలకు సంబంధించిన 27% రిజర్వేషన్, ఈ రెండు ప్రధాన కారణాల వల్ల విశ్వాస తీర్మానంలో బీజేపీ తన మద్దతు ఉపసంహరణ చేసుకుంటుంది. బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడం వలన విశ్వాస తీర్మానంలో తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోయినటువంటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా పార్టీ సొంతంగా నిర్మాణం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎవడి అవకాశాన్ని బట్టి, ఎవడి స్వార్థాన్ని బట్టి, ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి, ఎవడి ప్రయోజనాలను బట్టి వాడు పార్టీలకి అమ్ముడుపోతూ ఉంటారు, పార్టీ విధానాన్ని మార్చుకుంటారు. కాబట్టి రెండు ప్రధానమైనటువంటి కారణాలు అనేవి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయోధ్య వివాదము 1990కి సంబంధించి ఓబీసీలకు 27% రిజర్వేషన్. ఓబీసీ 27% రిజర్వేషన్, 1992 సంవత్సరంలో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు అని ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. 1992 సంవత్సరంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది 1993 నుండి ఆ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించిన ఆ రెస్ట్రిక్షన్స్ అమలులోకి రావడం జరిగింది. అయితే ప్రధానంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఓడిపోవడానికి గల కారణం ఓబీసీలకి 27% రిజర్వేషన్ కేంద్రంలో ఇవ్వడాన్ని వ్యతిరేకంగా భావించారు. అదేవిధంగా అయోధ్య వివాదంలో నేను సమర్థవంతంగా పనిచేయట్లేదు అని అనుకున్నారు. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారిని ఆ విశ్వాస తీర్మానంలో ఓడించడం అనేది జరుగుతుంది. ఇది అతడికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్, 1990 సంవత్సరంలో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేశారు. దీన్నే మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర మండలి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 263 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఉంటుంది. అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. అంతర్రాష్ట్ర మండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు. ఈ అంతర్రాష్ట్ర మండలి 263 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 263 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మండలి 1990 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి కాలంలో నుండి ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చినట్టుగా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ అంతర్రాష్ట్ర మండలి ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధి విధానాలని ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ కూర్చొని డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఆ డిస్కషన్లో వచ్చినటువంటి అభిప్రాయాల ప్రకారం అక్కడ పని విధానాన్ని కొనసాగిస్తారు. ఇతడి కాలంలో జరిగిన మరొక సంస్కరణ చూసినట్టయితే 1990 సంవత్సరంలో ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి అనే కమిటీని నియమించడం జరిగింది. 1990 సంవత్సరంలో ఎన్నికల సంస్కరణల కోసం దినేష్ గోస్వామి అనే కమిటీని నియమించడం జరిగింది. ఈ దినేష్ గోస్వామి కమిటీ చెప్పిన రికమెండేషన్స్ లేదా సిఫారసుల ప్రకారం ఇక్కడ జరిగింది ఏంటంటే ఈవీఎంల ఆధారంగా ఎలక్షన్స్ అనేవి నిర్వహించాలి అని చెప్పారు దినేష్ గోస్వామి. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పినాడు దినేష్ గోస్వామి కమిటీ.
దినేష్ గోస్వామి కమిటీని ఎన్నికల సంస్కరణల కోసం నియమించడం జరిగింది. ఎలక్షన్ రీఫార్మ్స్ కోసం నియమించారు. ఎలక్షన్ రీఫార్మ్స్ కోసం ఓహ్రా కమిటీని కూడా నియమించారు. ఓహ్రా కమిటీ, ఈ ఓహ్రా కమిటీ చెప్పినటువంటి విధానాల ప్రకారం రాజకీయ నాయకుడికి రౌడీ షీటర్లకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. రాజకీయ నాయకులకి రౌడీ షీటర్లకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అని ఓహ్రా కమిటీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సంస్కరణల కోసం మనకి సంతానం కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సంతానం కమిటీ ఏర్పాటు చేస్తే రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలు ఎన్నికల ఖర్చులు పెట్టకూడదు అని సంతానం కమిటీ చెప్పింది. ఆ సంతానం కమిటీ, ఓహ్రా కమిటీ వేరువేరు కాలాల్లో నియమించబడినప్పటికీ దినేష్ గోస్వామి కమిటీని నియమించినటువంటి ప్రధానమంత్రి మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు దినేష్ గోస్వామి కమిటీ చెప్పారు. ఇక్కడ చూడండి, ఓహ్రా కమిటీ రాజకీయ నాయకులకి రౌడీ షీటర్లకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. ఈరోజు 10 మంది రౌడీలు వెనక ఉంటేనే వాడు రాజకీయ నాయకుడిగా చెల్లామని అవుతున్నాడు. వాని వెనక బలమైన వాళ్ళు ఎవరూ లేకపోతే కనీసం వాళ్ళని రాజకీయ నాయకులుగా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నదని డబ్బులు పెట్టుకొని పర్సనల్ సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటున్నారు. అంటే రాజకీయ నాయకులకి రౌడీ షీటర్లకి సంబంధాలు ఉండకూడదని ఓహ్రా చెప్పింది. రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలు ఖర్చులని భరించకూడదు అని చెప్పినారు సంతానం కమిటీ 1963లో సంతానం కమిటీ చెప్పింది. ఈ సంతానం కమిటీ రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టకూడదు. కానీ ఇప్పుడు వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టట్లేదా? అంటే భరత్ అనే నేను అనే సినిమాలో మనకి మహేష్ బాబు చెప్తాడు. భరత్ అనే నేను ఆ సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ఈ దేశాన్ని నడిపించేది రాజకీయ నాయకులు కాదు, వ్యాపారవేత్తలే ఈ దేశాన్ని నడిపిస్తున్నారు అని చెప్తారు. అంటే వ్యాపారవేత్తలు ఎవరికైనా వాడే పెట్టుబడి పెడతాడు. రిలయన్స్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆ అంబానీ కుటుంబము బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే బీజేపీకి వాడే ఇన్వెస్ట్ చేస్తాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే కాంగ్రెస్కి వాడే ఇన్వెస్ట్ చేస్తాడు. వానికి కావాల్సింది ఏంటి? ఈ దేశవ్యాప్తంగా బిజినెస్ని స్ప్రెడ్ చేసుకోవడం. ఈ దేశంలో బిజినెస్ స్ప్రెడ్ చేసుకోవాలంటే ఎన్నికల ఖర్చులను మొత్తం నేనే భరిస్తా, మీరు అధికారంలోకి వచ్చినాక నాకు బిజినెస్ పర్మిషన్ ఇస్తే గల్లీ గల్లీకి రిలయన్స్ సంస్థలు తీసుకొని పెడతా, 100 మంది జీవితాలు నాశనం చేస్తా. ఒక రిలయన్స్ సంస్థ కింద ఆ గల్లీలలో, చిన్న చిన్న గల్లీలలో చిన్న చిన్న కిరాణందారులు, దుకాణదారులు ఎంతోమంది బలైపోయిన పరిస్థితి. రాజకీయ నాయకులకి వ్యాపారవేత్తలు ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి సంతానం కమిటీ తెలియజేసింది. ఇట్లా దినేష్ గోస్వామి అనేటువంటి ఆ ఎన్నికల సంస్కరణల కోసం నియమించినటువంటి కమిటీ మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో నియమించడం అనేది జరిగింది. అదేవిధంగా 1989 కాలంలో, దీనికంటే ఒక అడుగు ముందు చూస్తే 1989 కాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది రూపొందించడం జరిగింది. 1989 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని రూపొందించారు. దీన్నే ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిషేధ చట్టం అంటాం. ఆకృత్యాల నిషేధ చట్టం, ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిషేధ చట్టం. ఎస్సీ ఎస్టీలను ఎవరైనా కులం పేరుతో అవమానపరిచినప్పుడు, కులం పేరుతో తిట్టినా, కులం పేరుతో కొట్టినా, కులం పేరుతో వాళ్ళ భూములను తీసుకున్నా, కులం పేరుతో వాళ్ళని అనేక రకాలుగా అవమానించినా, కులం పేరు మీద ఏ స్థాయిలో అవమానం జరిగినా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీలకి, ఓసీలకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళకి శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు అట్రాసిటీ కింద శిక్ష. 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఫైన్ కూడా విధిస్తారు. ఈ ఫైన్, 500 రూపాయల ఫైన్ అనేది విధించడం జరుగుతుంది.
అందుకోసమే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎవరి కాలంలో నుండి అమల్లోకి వచ్చింది సార్ అంటే 1989లో చేస్తే 1990 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది 1990 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది దీన్ని రూపొందించింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇది అమల్లోకి తీసుకొచ్చింది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కంటే ముందు ఏముండే సార్ భారతదేశంలో అనేది చూస్తే మొదటిసారిగా 1955 సంవత్సరంలో అస్పృశ్యత నివారణ చట్టము అని అస్పృశ్యత నివారణ చట్టము అస్పృశ్యత నివారణ చట్టము అని 1955లో తీసుకున్నాం అన్సర్టెనిటీ ఆఫ్ పెన్షన్ యాక్ట్ అస్పృశ్యత నివారణ చట్టం అని 1955లో అస్పృశ్యత నివారణ చట్టాన్ని తీసుకున్నాం ఈ చట్టం యొక్క పేరుని మార్చాలని 1974 సంవత్సరంలో మైసూరు కోర్టు తీర్పునిచ్చింది మైసూరు కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ అస్పృశ్యత నివారణ చట్టం యొక్క పేరుని మార్చారు 1976లో ఆ పేరుని మార్చి 1976లో పేరును మార్చి సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టము అని దీని పేరుని 1976లో మార్పు చేశారు మొదటిసారిగా ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలను నిషేధించడానికి అస్పృశ్యత నివారణ చట్టం దీని పేరుని మార్చాలని మైసూరు కోర్టు సూచించింది మైసూరు కోర్టు సూచన ప్రకారం 1976లో దీన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్పు చేయడం అనేది జరిగింది ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టం యొక్క పేరునే 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంగా రూపొందించడం జరిగింది ఇదంతా ఎవరి కాలంలో జరిగిందండి అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి కాలంలో ఈ సంస్కరణ అనేది తీసుకురావడం జరిగింది ఇది ఆయన కాలంలో జరిగినటువంటి మరొక మార్పు ఇక దీని తర్వాత ఎస్సీ ఎస్టీలకి సంబంధించి మన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి కాలంలో మరొక నూతనమైన అంశాన్ని సవరణ చేయడం జరిగింది అది నూతన అంశమే కాదు చాలా కాలం నుండి కొనసాగుతున్నటువంటి అంశం 1989లో 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 62 రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 69 రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ యొక్క రిజర్వేషన్లు 10 సంవత్సరాలు పెంచడం జరిగింది ఎస్సీ ఎస్టీల ఆంగ్లో ఇండియన్ యొక్క రిజర్వేషన్లు 10 సంవత్సరాలకి పెంచారు అంటే 1989 నుండి 10 సంవత్సరాలకి పెంచడం జరిగిందంటే 2000 సంవత్సరం వరకు దీన్ని పెంచడం అనేది జరిగింది 2000 సంవత్సరం వరకు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఆంగ్లో ఇండియన్లకి రిజర్వేషన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ల గురించి 334 అనే ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల వరకు కొనసాగాలి అంటే 1960 వరకు ఎస్సీ ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్లకి రిజర్వేషన్లు కొనసాగాలి అని చెప్పారు కేవలం 10 సంవత్సరాలే కొనసాగాలి దీన్ని రద్దు చేయాలన్నా దాని యొక్క అధికారాన్ని అంటే దాని కాలపరిమితిని పెంచాలన్నా ఇదంతా కూడా పార్లమెంటు మీద ఆధారపడి ఉంటుంది అని 334 ఆర్టికల్లో చెప్పారు ఈ 334 ఆర్టికల్లోనే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కూడా 334 ఆర్టికల్లోనే చేర్చడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు ఎలా అయితే 334 ఉన్నాయో ఆ 334లో ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లు 2020లో తీసేసినాం అయితే ఇప్పుడు 334 ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ అనే దాని గురించి మాట్లాడతాం మరి వీళ్ళకి రిజర్వేషన్ ఎందులో ఉంటాయి సార్ రిజర్వేషన్ అనేది లోక్సభలో ఉంటుంది
రిజర్వేషన్ ఎమ్మెల్యే సభలో ఉంటుంది. అదే మహిళలకైతే ఈ మహిళలకి రిజర్వేషన్ మనకి స్థానిక ప్రభుత్వాలలో కూడా 33% కోటా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీలకి ఇక్కడ చెప్పినట్టుగా 334 అనే ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ లోక్సభలో ఎమ్మెల్యే సభలో రిజర్వేషన్ ఉంటుంది. ఇది కేవలం 10 సంవత్సరాలే ఉంచి 10 సంవత్సరాల తర్వాత దాన్ని పెంచాలన్నా రద్దు చేయాలన్నా పార్లమెంటుకి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకి పెంచుతూ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలం వచ్చిన తర్వాత 1989లో 62వ రాజ్యాంగ సవరణ ప్రకారం మళ్ళీ 10 సంవత్సరాలు పెంచినాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చిన తర్వాత. అంటే 2000 సంవత్సరం వరకు పెంచినాడు. 2000 సంవత్సరం వరకు పెంచితే ఈ 2000 సంవత్సరానికి ముందు ఒక్క అడుగు ముందు అంటే 1999లో మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. 1999లో 79వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ కోసం. ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ కోసం 1999లో 79వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీన్ని సవరిస్తే 2010 వరకు కూడా ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు ఉంటాయి అనే అటువంటి ఉద్దేశం మీద 79వ రాజ్యాంగ సవరణ 1990 అనేది తీసుకోవడం జరిగింది. ఈ 1990ని తీసుకున్నప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు అతడి గవర్నమెంట్ అనేది కొనసాగడం జరిగింది. అంటే ఎప్పుడు పెంచినా ఒక 10 సంవత్సరాలకు పెంచుకుంటూ వస్తున్నా. ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఎప్పటివరకు అయింది, 2010 వరకు పొడిగించడం అనేది జరిగింది. మళ్ళీ 2010లో పొడిగించడానికి 95వ రాజ్యాంగ సవరణ, 2009లో మళ్ళీ ఒక సవరణ చేశారు, 95వ రాజ్యాంగ సవరణ చట్టము 2009లో 95వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఇక్కడ వీళ్ళేం చేశారంటే 2010 నుండి 2020 వరకు పెంచినాము అని 95వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ 95వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు 2009లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. 2020లోకి వచ్చినాక 104 రాజ్యాంగ సవరణ 2019లో చేస్తే 2020 నుండి అమల్లోకి వచ్చింది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2030 వరకు రిజర్వేషన్లు పెంచుతున్నాము అని ప్రకటన చేయడం జరిగింది. 2030 వరకు ఎవరి రిజర్వేషన్ పెంచుతారు, ఓన్లీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు మాత్రమే 2030 వరకు పెంచుతున్నాం. ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లు అనేవి రద్దు చేస్తున్నాము అని ప్రకటించాం. అందుకోసమే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు 2030 వరకు పెంచారు. ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు అనేది మనకి 2020 సంవత్సరంలోనే పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రమే పెంచుతున్నాం, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నామని చెప్పారు. ఆంగ్లో ఇండియన్ అనే అటువంటి పదాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రతి లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు అనే దాంట్లో లోక్సభలో ఆంగ్లో ఇండియన్ పోయారు. ప్రతి ఎమ్మెల్యే సభలో ఒక ఆంగ్లో ఇండియన్ ఉండేది, ఎమ్మెల్యే సభలో ఆంగ్లో ఇండియన్ పోయారు. మొత్తం ఆంగ్లో ఇండియన్ పోయారు, కేవలం ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి అంశం మాత్రమే మిగిలడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా లోక్సభలో ఎమ్మెల్యే సభలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉంటాయి అని చెప్పారు. మరి ఎస్సీ ఎస్టీలకి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుంది కదా సార్, అంటే ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది 15వ ఆర్టికల్ ప్రాథమిక హక్కుల ప్రకారం. ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుంది 16వ ఆర్టికల్ ప్రాథమిక హక్కుల ప్రకారం. కానీ ఇవి రాజకీయాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించి మనం చెప్పడం జరిగింది. ఇది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. ఇక తర్వాత ఇతడి కాలంలోనే 1990లో 65 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 65 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్గా మార్చారు పేరుని. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనే దానికి జాతీయ హోదా కల్పించాడు. చాలా గొప్ప సంస్కరణ అండి. ఎస్సీ ఎస్టీ కమిషన్కి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని
ఒక రెండు ఒక ఆర్టికల్ ప్రత్యేక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్కి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని ఇక్కడ పేరును సూచించడం జరిగింది. సార్ మరి దీని నేపథ్యం ఏంటి సార్? ఒకసారి దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అని ఇక్కడ మాట్లాడుతున్నాం, కానీ ప్రజెంట్ నేషనల్ ఎస్సీ కమిషన్ వేరు, ప్రజెంట్ నేషనల్ ఎస్టీ కమిషన్ వేరు, రెండు వేరు వేరుగా ఉన్నాయి. దీని చరిత్ర ఏంటి సార్ అనేది అబ్జర్వ్ చేస్తే 1978లో మొరార్జీ దేశాయ్ కాలంలో బోలా పాశ్వన్ శాస్త్రి కాలంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పడింది. ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి బోలా పాశ్వన్ శాస్త్రి. ఈ బోలా పాశ్వన్ శాస్త్రికి సంబంధించినటువంటి ఆ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ కమిషన్ మొదటిసారిగా 1978లో ఏర్పడింది. ఈ 1978లో ఏర్పడితే బోలా పాశ్వన్ దానికి అధ్యక్షుడిగా కొనసాగినాడు. ఇది ఇలానే కొనసాగుతూ ఎస్సీ ఎస్టీ పేరునే బోలా పాశ్వన్ శాస్త్రి కమిటీ అని కూడా అట్లా పిలిచినారు. 1990 సంవత్సరం వచ్చినాక 65వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని పేరు మార్చారు. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని పేరు మార్చారు. ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది 1992 నుంచి అమలులోకి వచ్చింది. 1992 నుంచి అమలులోకి వచ్చింది. మొదటి చైర్మన్గా రామ్ధన్ అనే అటువంటి పర్సన్, రామ్ధన్ ఎవరైతే ఉన్నారో అయినే ఎస్సీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కలిపి కూడా చైర్మన్గా పనిచేసిన ఫస్ట్ పర్సన్ అంటాం. బోలా పాశ్వన్ శాస్త్రి పేరు మీద 1978లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీనే ఎస్సీ ఎస్టీ కమిటీ అన్నాం. ఎస్సీ ఎస్టీ కమిటీకి 1990 సంవత్సరంలో 65వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని పేరు మార్చడం జరిగింది. ఆ పేరు మార్చినటువంటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఇది అమలు అంటే పనిచేయడం స్టార్ట్ చేసింది 1992లో. ఇది అమలులోకి రావడం అనేది జరిగింది. అయితే ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలలో విభేదాలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలలో విభేదాలు వచ్చి 2003 సంవత్సరంలో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏర్పడడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్లు డివైడ్ అయిపోయినాయి. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు డివైడ్ అయిపోయినాయి. ఈ డివైడ్ అయిపోయినది 2004 నుండి వేరు వేరుగా పనిచేయడం స్టార్ట్ చేసినాయి. 2004 నుండి నేషనల్ ఎస్టీ కమిషన్ 338, నేషనల్ ఎస్టీ కమిషన్ 338A అని ఎస్సీ ఎస్టీ కమిషన్లు రెండు వేరు వేరుగా విడిపోవడం అనేది జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు విడిపోయింది 2004 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. విడిపోవడానికి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ 89వ సవరణ. ఎస్సీ ఎస్టీ కమిషన్ విడిపోయినప్పుడు 2004లో మొదటి చైర్మన్గా సూరజ్ బాను నేషనల్ ఎస్సీ కమిషన్కి సూరజ్ బాను 2004లో నేషనల్ ఎస్టీ కమిషన్కి మొదటి చైర్మన్ కున్వర్ సింగ్ 2004లో మొదటి చైర్మన్ కున్వర్ సింగ్, అదేవిధంగా ఎస్సీ కమిషన్కి సూరజ్ బాను. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సాంప్లా. ఈ విజయ్ సాంప్లా రాజీనామా చేశాడు. నేషనల్ ఎస్టీ కమిషన్కి చైర్మన్గా హర్షు చౌహాన్. ఈ హర్షు చౌహాన్ కూడా రాజీనామా చేశాడు. నేషనల్ ఎస్సీ కమిషన్కి విజయ్ సాంప్లా, ఈయన కూడా రాజీనామా చేయడం జరిగింది. విజయ్ సాంప్లా రాజీనామా చేశాడు, వేకెంట్గా ఉంది. హర్ష చౌహాన్ రాజీనామా చేశాడు, వేకెంట్గా ఉన్నది. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి రెండు వేరువేరుగా విడిపోవడం అనేది జరిగింది. ఇదంతా మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి కాలంలో ఏర్పడినటువంటి అంశాలు. అయితే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు రాజీవ్ గాంధీ గారి కాలంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా మనకి మన ఇక్కడ ఎవరైతే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ను పిలుస్తున్నామో
ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కమిషన్ల లాగానే ఇన రాజీవ్ గాంధీ గారి కాలంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పర్సన్ అని మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారిని చెప్పడం జరుగుతుంది. ఒక ఆర్డర్గా ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఆర్డర్గా గుర్తుంచుకొని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని ప్రతిదాన్ని కూడా రాసుకోండి. మనకి లెజెండ్ క్లాసెస్ ద్వారా వచ్చినటువంటి ప్రతి యాప్ ఏదైతే ఉందో యాప్ను ఉపయోగించుకొని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వ్యక్తికి కూడా ఇది అందే విధంగా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.